हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। मनम एंतो सिंपल गा इंका ईजी गा प्रिपेर चेसको गलगे स्वीट कॉर्न पुलाव नी यला प्रिपेर चेसको वालो चूद्दामंडी। दीन प्रिपरेशन चाला तेलिक, केवलम 10 निमिषाल्लोने ई रेसिपी नी ईजी गा प्रिपेर चेयोच्चु। मीरु कूडा ओकसारी ट्राई चेयंडी। పిల్లలకి అప్పటికప్పుడు ఏదైనా ప్రిపేర్ చేయాలనుకున్నప్పుడు, అలాగే చుట్టాలు ఇంటికి వచ్చినప్పుడు ఈ విధంగా తయారు చేసి పెట్టండి, చాలా టేస్టీగా ఉంటుంది। దీని ప్రిపరేషన్ కోసం ఒక గిన్నె తీసుకొని దానిలో 1 కప్పు వరకు బాస్మతి రైస్ ని యాడ్ చేసుకోండి। దానిలో వాటర్ పోసి నీట్ గా కడిగి 30 నిమిషాల పాటు నానబెట్టుకోండి। ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని స్టవ్ పైన పెట్టి హీట్ అయ్యాక దానిలో 3 టీ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి। మీరు నెయ్యి ప్లేస్ లో నూనెని కూడా యాడ్ చేయొచ్చుండి। ఇప్పుడు దీనిలో ఒక బిర్యానీ ఆకు, 3 యాలకులు, కొంచెం సాజీరా, ఒక దాల్చిన చెక్క, 5-6 లవంగాలు వేసుకొని అలాగే ఒక అనాస పువ్వుని వేసుకోండి। ఇవన్నీ కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో ఒక మీడియం సైజ్ ఆనియన్ ని సన్నగా తరిగి వేసుకోండి। అలాగే 3 పచ్చిమిర్చిని కూడా తరిగి వేసుకోండి। 4-5 క్రష్ చేసుకున్న వెల్లుల్లి, 1 ఇంచు అల్లం ముక్క కూడా క్రష్ చేసుకొని వేసుకోండి। మీరు వీటిని క్రష్ చేసుకునే బదులు అల్లం వెల్లుల్లి పేస్ట్ ని కూడా 1 టీ స్పూన్ వరకు వేసుకోవచ్చుండి। ఇప్పుడు వీటన్నిటిని కలుపుకొని 4-5 జీడిపప్పుని వేసుకోండి। మీ దగ్గర లేకుంటే స్కిప్ చేయొచ్చుండి। ఇప్పుడు వీటన్నిటిని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి। ఇలా బ్రౌన్ కలర్ వచ్చాక దీనిలో ఒక మీడియం సైజు సన్నగా తరిగిన టొమాటోని వేసుకోండి। అలాగే 1/2 కప్పు వరకు స్వీట్ కార్న్ ని వేసుకోండి। నేను ఫ్రోజన్ స్వీట్ కార్న్ యూస్ చేస్తున్నానండి, మీ దగ్గర నార్మల్ స్వీట్ కార్న్ ఉంటే వాటిని కూడా యూస్ చేయొచ్చు। ఇప్పుడు వీటిని ఒకసారి కలుపుకొని 1 నిమిషం పాటు కుక్ చేసుకోండి। స్వీట్ కార్న్ అనేది తొందరగా కుక్ అవుతుందండి। చూసారా, ఇది ఆల్మోస్ట్ కుక్ అయ్యింది। ఇప్పుడు దీనిలో మనం నానబెట్టి ఉంచుకున్న రైస్ ని యాడ్ చేసుకోండి। మీరు బాస్మతి రైస్ ప్లేస్ లో నార్మల్ రైస్ ని కూడా యూస్ చేయొచ్చుండి। రైస్ యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని లో ఫ్లేమ్ లో పెట్టి 1 నిమిషం పాటు కుక్ చేసుకోండి। ఇలా కుక్ అవడం వల్ల మనకి రైస్ లో ఉండే పచ్చదనం పోయి చాలా టేస్టీ వస్తుందండి। ఇప్పుడు దీనిలో సన్నగా తరిగిన కొత్తిమీరని 2 టీ స్పూన్ల వరకు యాడ్ చేసుకోండి। అలాగే వాటర్ ని 1¾ కప్పు యాడ్ చేసుకోండి। బాస్మతి రైస్ అయితే ఈ క్వాంటిటీ సరిపోతుంది, మీరు నార్మల్ రైస్ యూస్ చేస్తే 2 కప్స్ వరకు యాడ్ చేసుకోండి। ఇప్పుడు దీనిలో సరిపడే salt ని వేసుకోండి। salt వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలుపుకోండి। మీరు రైస్ ని నానబెట్టకుండా డైరెక్ట్ గా కూడా యాడ్ చేయొచ్చుండి। నార్మల్ రైస్ ని యూస్ చేసినట్లయితే క్వాంటిటీ చూసుకొని వేసుకోండి। ఇప్పుడు దీంట్లో salt సరిపోయిందో లేదో చెక్ చేసుకొని సరిపోతే మూత పెట్టి మీడియం ఫ్లేమ్ పైన 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి। ఈ లోపు మనం సింపుల్ గా రైతాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి। దీని కోసం ఒక బౌల్ తీసుకొని దానిలో 1 కప్పు వరకు పెరుగుని వేసుకోండి। పెరుగుని స్మూత్ గా అయ్యేటట్లు కలుపుకోండి। పెరుగు స్మూత్ గా అయితేనే మనకి టేస్ట్ బాగుంటుందండి। ఇలా స్మూత్ గా అయిన తర్వాత దీనిలో ఒక స్మాల్ సైజ్ ఆనియన్ ని సన్నగా తరిగి వేసుకోండి। అలాగే ఒక పచ్చిమిర్చిని కూడా తరిగి వేయండి। అలాగే 2 టీ స్పూన్ల కొత్తిమీరను కూడా సన్నగా తరిగి వేసుకోండి। అలాగే 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల వాటర్ ని కూడా యాడ్ చేసుకోండి। సరిపడే salt ని కూడా వేసుకొని మొత్తం కలుపుకోండి। మీకు వాటర్ వద్దంటే స్కిప్ చేయొచ్చుండి, కానీ వాటర్ వేసుకుంటే కన్సిస్టెన్సీ అనేది బాగుంటుంది, మరి తిక్కుగా ఉంటే బాగుండదు। ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతటిని కలుపుకొని దీనిలో పైన కొంచెం chili powder వేసుకొని పక్కన పెట్టుకోండి। ఇది ఆల్మోస్ట్ కుక్ అయ్యిందండి। ఇప్పుడు దీని విజిల్ పోయేంత వరకు ఉంచి విజిల్ తీసి ఒకసారి చూడండి। చూసారా, ఇది ఎంత బాగా వచ్చిందో, చాలా తొందరగా చాలా తక్కువ టైం లోనే ప్రిపేర్ చేయొచ్చుండి। కేవలం 10 నిమిషాల్లోనే ప్రిపేర్ చేయొచ్చు। మీకు అప్పటికప్పుడు ఏదైనా తినాలనిపించినా, లేదంటే చుట్టాలు వచ్చినప్పుడు ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టండి, చాలా బాగా నచ్చుతుంది। వంటరాని వాళ్ళు కూడా చాలా ఈజీగా దీన్ని తయారు చేయగలరండి। మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ లో చెప్పండి। మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, మీ ఫ్రెండ్స్ తో రిలేటివ్స్ తో షేర్ చేయండి, బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి। థాంక్యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్, థాంక్యూ ఫ్రెండ్స్।